ఈ లోకంలో మనము చూసినట్లయితే చాలా ప్రభుత్వాలు ఈ లోకంలో ఉంటూ ఉన్నాయి. అయితే దేవుడు తెలియజేసిన రాజ్యం, ఆయన ప్రభుత్వం పరలోకంలో నెరవేరుస్తూ ఉంది. అది ఈ భూమి మీదకి రావడానికి దేవుడు చాలా ప్రణాళిక వేయడం అనేది జరిగింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రభుత్వం మీద ఆశ ఉంటుంది, ఒక ప్రభుత్వం మీద ఇష్టం ఉంటుంది. అయితే ఆ ప్రభుత్వం వారు చాలా వరకు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చాలా భారం ఉంటూ ఉంటుంది. అలాగే మనకు కూడా మన గ్రామం బాగుపడాలని, అభివృద్ధి చెందాలని గ్రామ పెద్దలకు చాలా మందికి భారం ఉంటూ ఉంటుంది కొంతమందికి. అయితే దేవాది దేవుడికి ఒక భారం ఉందంట, రాజ్య భారం. ఆ రాజ్య భారం ఏంటి అంటే ఆయన పరలోకంలో ఆయన చిత్తం నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చబడాలని, మనిషి ఆ పరలోకంలో సంతోషంగా జీవించడానికి అవకాశం ఉన్నట్లుగా భూలోకంలో కూడా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉండేలాగా మానవుడు సంతోషంతో ఉండాలని దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం ఆదిలో చూస్తే దేవుడు అపాదామును సృష్టించి వారిని ఎంతగానో సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఆ రాజ్యంలో చాలా సంతోషం ఉండేది, కల్మషం లేదు, పాపం లేదు, ఎటువంటి మరణము కూడా, రోగాలు కూడా లేవు. అయితే దేవుడి యొక్క మాటను ధిక్కరించి ఆజ్ఞాతిక్రమించారు గనక లోకంలోకి పాపం వచ్చింది, శాపం వచ్చింది, రోగం వచ్చింది, మరణం వచ్చింది. అయితే అప్పటి నుండి దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలని, మనుషుల్లో ఉన్న పాపము శాపము తొలగాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు అనగా ప్రభుత్వాలు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనుషులు బాగుపడాలని, గ్రామాలు బాగుపడాలని, పట్టణాలు బాగుపడాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనిషి యొక్క పాపం పోవడానికి, మనిషిలో ఉన్న ఆ యొక్క పాప బీజం పోవడానికి, మనిషిలో ఉన్న ఆ యొక్క శాపం పోవడానికి మనుషులు ఎవరు కూడా అనేక ప్రయోగాలు చేస్తున్నారు, కానీ వారు ఏమీ సాధించలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు పోలీస్ కేసులు చూస్తే తప్పు చేసిన వారిని కోర్టుకు తీసుకెళ్తూ ఉంటారు, వారిని శిక్షిస్తారు, కానీ వారిలో మార్పు మాత్రము రాలేని పరిస్థితిగా కనిపిస్తుంటది. ప్రభుత్వాలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మనిషిని కోపము నుండి, ఉద్రేకము నుండి, అలాగే వ్యభిచారము, పాపము నుండి విడిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ వరాళ్ళ అవ్వట్లేదు. అయితే బైబిల్ గ్రంథంలో నుండి ఆయన రాజ్యము ఎలాగొచ్చింది, ఆయన రాజ్యం ఎలాగొస్తుంది అనే విషయాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో దానియేలు అనే ప్రవక్త 2:4 ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రము కలగను గాక. ఇక్కడ తెలియజేస్తున్న రాజ్యం ఏంటి అని మనం చూస్తే బైబిల్ గ్రంథములో ఇజ్రాయేలీ ప్రజలు బబులోను రాజ్యానికి బానిసలుగా వెళ్ళిపోయినప్పుడు బబులోను రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి అంటే ఒక ప్రతిమ కనిపిస్తూ ఉంది. ఆ ప్రతిమ ఒక రాడు వచ్చి ఢీకొని ఆ ప్రతిమ కూడా పాడైపోవడం కనిపించింది. అయితే ఇటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. రోమ సామ్రాజ్యంలో బైబిల్ ఎలా తెలియజేస్తుంది, సమయము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చానని తెలియజేస్తూ ఉంది. ఇది ఒక కథ కాదు గాని ఒక హిస్టరీ. లోకంలో జరుగుతూ పలానా కాలం పలానా రాజులు పరిపాలిస్తున్న సమయంలో పలానా వ్యక్తి అనగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారనేది హిస్టరీ పరంగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ రోమ సామ్రాజ్యం జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చారు, చాలా బానిసంగా
బానిసత్వంలో ఉండేవారు. మనకి కూడా బ్రిటిష్ సామ్రాజ్యం చాలా బానిసత్వంలో ఉండేవారు, వాటి నుండి మనకి విడుదల పొందింది. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా చాలా బానిసత్వంలో ఉంటున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తెలియజేసిన విషయాలు ఏంటి అని మనం చూస్తే, లూకా సువార్త 1:33 మనం చూసినట్లయితే, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలును, ఆయన రాజ్యము అంతమైనదే ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రము కలిగినగా. ఈ లోకంలో రాజ్యం అనగా ప్రభుత్వం మన రాజ్యం ప్రకారం 5 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు గెలిచిన 5 సంవత్సరాలు పరిపాలిస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని రాజ్యం వచ్చినట్లయితే అది శాశ్వతమైన రాజ్యము, దానికి అంతం లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకని, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చంపాలని హెరోదు ఎంతగానో ప్రయత్నించాడు. ఆ తర్వాత శిష్యుని చంపాలని ఎంతగానో రోమా ప్రభుత్వం ప్రయోగాలు చేశారు, వారి వల్ల కాలేదు. అయితే ఎంతో మంది యేసుక్రీస్తు శిష్యులను అలాగే సువార్తను ఆప్ చేయాలని, అది అంతం చేయాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. వారందరూ చనిపోయారు, కాని యేసుక్రీస్తు సువార్త 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ లోకంలోనికి వస్తూనే ఉంది, దానికి అంతం లేదు. ఇది ఎక్కడో ఒక చోట మొదలైంది. మనం అనుకుంటాం యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ మధ్యన వచ్చిన దేవుడు కదా అని అంటూ ఉంటారు. ఆయన ఆదిలో ఉన్న దేవుడు, ఆయన వాక్కై ఉన్న దేవుడు, ఆ వాక్యే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. ఆయన రాజ్యము కల్మషం లేని రాజ్యము, పాపము లేని రాజ్యము, శాపము లేని రాజ్యము, చింత లేని రాజ్యము, మరణము లేని రాజ్యం. అయితే ఆ రాజ్యాన్ని ఎవరు కూడా అంగీకరించలేకపోయారు. మొదటగా యూదులకే అంగీకరించలేదు. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆ రాజ్యాన్ని అనుగ్రహించడానికి మనకు అవకాశం ఏర్పడింది. కనుక ఆయన లోకంలో ఆయన రాజ్యము స్టార్ట్ చేయడం మొదలైంది. ఎందుకు అంటే అవ్వ ఆదాములు మొదట్లో చెప్పినట్లుగా వారు దేవుడి మాట వినలేదు. కనుక ఈ యొక్క అధికారం అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది అంటే ఒక సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది, ఒక దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయింది. కనుక మనిషిలోకి అప్పటి నుండి కూడా దొంగతనాలు, పాపము, వ్యభిచారం అన్ని కూడా ఎక్కువగా రావడం జరిగింది. మనిషి మంచిగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు, మంచి ప్రయోజకుడు అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పాపం ఏది చేసినప్పుడు పాపము దగ్గర ప్రతి మనిషి కూడా లొంగిపోతూ ఉన్నాడు. ఎందుకని, ఈ లోకంలోకి ఆ పాపము ప్రవేశించి మనుషులను వేధిస్తూ ఉంది కనుక, వాటి నుండి ఎవరు విడిపించట్లేదు కనుక. అందుకే యేసుక్రీస్తును కూడా శోధించడానికి అపవాది వచ్చింది. మత్తయి సువార్త 4:8 మనం చూస్తే, మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, అంటే యేసుక్రీస్తు వచ్చే వారికి వచ్చేటప్పటికి రాజ్యం అంతా, అంటే ఈ ప్రభుత్వం, ఈ లోకం అంతా సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. కనుక మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపంలో ఉంటూ ఉన్నాడు. కనుక అది మళ్ళీ యేసుక్రీస్తు నుండి పొందాలంటే యేసుక్రీస్తుని మొదట్లో ఆదాము ఎలాగైతే పడగొట్టిందో యేసుక్రీస్తుని కూడా పడగొట్టి అనగా పాపంలో పడగొడితే మనకు సరిపోద్దని యేసుక్రీస్తు దగ్గరికి సాతాను వచ్చి ఏమంటుందంటే, నాకు నమస్కారం చేయి, ఈ లోక రాజ్యాలని నీకు ఇచ్చేస్తానని అంటే యేసుక్రీస్తు వారు అన్నారు సతనాపో అని ఆయన గద్దించి సాతానికి లోపడలేదు. మొదటి ఆదాం అయితే సాతాను చేతిలో పడిపోయాడు, మరణం వచ్చింది. కడపడిగా వచ్చిన యేసుక్రీస్తు ఈ లోక సాతానని జయించాడు, అధికారం పొందాడు.
అందుకే ఆయన రాజ్యాన్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి. ఆయన రాజ్యము శాంతి రాజ్యం. అప్పటి నుండి కూడా యేసుక్రీస్తు వారు ఆ శ్వాసను ఎప్పుడైతే సాతాను ఎదిరించాడో తన వలె జీవించాలని, తను ఏ పాపము చేయలేదు, ఏ స్త్రీని కన్నెత్తి చూడలేదు, ఏ ఎపిసారము చేయలేదు. ఆయన అంటున్నాడు నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అంటే ఎవరు కూడా ఆయన నిరూపించలేకపోయింది.